బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేయాలని నిశ్చయంగా పెట్టుకుంది సీఎం రేవంత్ సర్కార్. దీనికోసం కసరత్తు చేస్తూ ఉన్నారు. రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారు చేసేందుకు త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్. కట్ ఆఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే రోజు 10ల సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నేతలతో సీఎం రేవంత్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. సంపన్నులకు రైతు బంధు రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుండి సూచనలు అందినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకే సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో రైతులకు ఇస్తున్న పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధ్యయన బృందం ఇప్పటికే పర్యటించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే రుణమాఫీ విధి విధానాలు ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో. ప్రభాకర్, సో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేందుకు సీఎం రేవంత్ సర్కార్ చేస్తున్న కసరత్తు గురించి వివరించండి. ఎటువంటి గైడ్ లైన్స్ చేస్తున్నారు? రైట్, స్పీడప్ చేసింది గవర్నమెంట్. కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. అధికారుల నుంచి పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకోనున్నారు. రుణమాఫీకి సంబంధించి కట్ ఆఫ్ తేదీ ఏ విధంగా ఉండాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలి, దాంతో పాటుగా ఎలా ఇవ్వాలి అనే దానిపైన కూడా అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటికే చాలా రుణభారం పడుతుంది అనే అంశంపై అధికారులు సీఎం కు వివరించారు. అయినా కూడా ఆగస్టు 15 లోగా ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, సీఎం కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో, సో దానిపైన కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నారు. ఈ రోజు కూడా కొంతమంది రైతులతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రైతుల నుంచి వస్తున్న వినతుల మేరకు దీన్ని సీలింగ్ పెట్టాలి, దాంతో పాటు కట్ ఆఫ్ తేదీపై నిర్ణయం తీసుకోవాలి, అట్లాగే రైతు భరోసా పైన కూడా సమీక్ష చేస్తున్నారు సీఎం. సో దీంట్లో సీలింగ్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. చాలా చోట్ల చాలా సార్లు సీఎం కూడా ప్రస్తావించారు. 22,000 ఎకరాలు ఇప్పటికే రియల్ ఎస్టేట్ భూములకు, వెంచర్లకు, అట్లాగే ఫామ్ హౌస్ లకు పోయింది. సో వీటన్నింటికి రైతు భరోసాను నిలిపివేసే ఆలోచనలు ప్రభుత్వం ఉంది. రుణమాఫీకి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఆ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుని దాన్ని రుణమాఫీకి యూజ్ చేయడం అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్న ఆలోచనగా మనకు కనిపిస్తుంది. సో దీనికోసం ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఉండేందుకు కొన్ని భూములను తనఖా పెట్టి అయినా సరే ఆ రుణాన్ని తీసుకోవాలి, రుణాన్ని తీసుకుని రుణమాఫీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రోజు అయితే చాలా కీలక సమావేశం వ్యవసాయ అధికారులతో జరగనుంది. సో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖకు సంబంధించిన కమిషనర్స్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మిగతా అధికారులందరూ కూడా సీఎం కు, అటు ఫైనాన్స్ అధికారులు కూడా సీఎం కు ఒక నివేదిక ఇవ్వనున్నారు. దాన్ని బట్టి అయితే ఒక క్లారిటీ రానుంది. మరికొన్ని నిమిషాల్లో మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.